महाराष्ट्र ఎన్నికలకు కమలనాథుల వ్యూహ రచనలేంటి హర్యానా ఫార్ములాను మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేసేందుకు రెడీ అవుతున్నారా బీజేపీ ఏ అంశాలపై ఫోకస్ చేయబోతుంది మహారాష్ట్రలో బీజేపీ సరికొత్త ప్రచార వ్యూహం हरियाणा गेलुपुलो फुल जोश लो बीजेपी मुख्यंगा ऐतु अंशालपै फोकस चेसिन बीजेपी विपक्षालपै फोकस पेंचालनी कमलनाथुल निर्णयं हरियाणालो गेलिचारु मंत्रिवर्गं एर्पाटु चेशारु ఇక కమలనాథుల ఫోకస్ మహారాష్ట్రపై పెట్టారు గెలుపుకు వ్యూహాలు రచిస్తున్నారు ఇప్పటికి అన్ని వర్గాలను అక్కున చేర్చుకునేందుకు సమాయత్తమవుతున్నారు అంతే కాదు కూటమిలో ఉన్న పార్టీల ఓట్లు చిలకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నారు మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి మహారాష్ట్ర ఎన్నికల కసరత్తుకు సంబంధించి బీజేపీ హెడ్ క్వార్టర్స్ లో కీలక సమావేశం నిర్వహించారు ఈ సారి 154 నుంచి 158 సీట్లలో పోటీ చేసేందుకు రెడీ అవుతుంది 2019 ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లు సాధించుకుంది ఈసారి అంతకు మించి సీట్లు సాధించాలని డిసైడ్ అయ్యింది నిజానికి లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మహారాష్ట్రలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది కేవలం 9 సీట్లలో మాత్రమే గెలిచింది బీజేపీ అయితే హర్యానాలో కూడా ఇలానే జరిగింది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది బీజేపీ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఇదే సీన్ను రీక్రియేట్ చేయాలని చూస్తోంది మహారాష్ట్రలో గెలవడం చాలా అవసరమని భావిస్తుంది బీజేపీ ఎందుకంటే దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై మహారాష్ట్రలో భాగమే అందుకే ఇక్కడ తమ సత్తా చాటాలని చూస్తోంది అందుకే విపక్షాల్లో ఉన్న వీక్నెస్లను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది ముఖ్యంగా శివసేన ఓటర్లను తమ వైపుకు తిప్పే ప్రయత్నాలు చేస్తోంది అందుకే ఏక్నాథ్ షిండేను అసలైన శివసైనిగ్గా పోర్ట్రేట్ చేస్తుంది మరోవైపు సామాన్యులకు కూడా దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టింది అటు ఏక్నాథ్ షిండే కూడా ఇటీవల చాలా ప్రజాకర్షక నిర్ణయాలు తీసుకున్నారు తన అధికారిక బంగ్లాలోకి సామాన్యులు ఎప్పుడైనా రావొచ్చు అంటూ పిలుపునిచ్చారు మరోసారి కూడా షిండేనే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మాత్రం శివసేన నేతలు శక్తి వంచన లేకుండా పనిచేసే అవకాశం ఉంది మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ కూడా చాలా పవర్ఫుల్ ఇప్పటికి ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా పార్టీ బలోపేతంపై ఫోకస్ చేశారు మరోవైపు పార్టీలో రెబల్స్ బెడదలేకుండా ఇప్పటి నుంచి పరిస్థితులను చక్కబెడుతున్నారు ఇక ప్రజల మనసులను దోచుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలకు కూడా పదును పెట్టారు ముఖ్యమంత్రి లడ్కీ బెహన్ యోజన ఓ గేమ్ చేంజర్లా భావిస్తున్నారు ప్రతి నెల 1500 రూపాయల చొప్పున 18 నుంచి 65 ఏళ్ల వయసున్న 2 కోట్ల మంది మహిళలకు అందించనున్నారు ఇక బీఎంసీ కార్మికులకు బోనస్లు ఇవ్వాలని నిర్ణయించారు ఇక మరాఠా ఉద్యమం మరోసారి ఉవ్వెత్తున ఎగిసిపడకుండా చర్యలు తీసుకుంటున్నారు సామాజిక వర్గ లెక్కలను కూడా సెట్టింగ్ చేసి పడిలో ఉంది బీజేపీ హర్యానాలో ఎలాగైతే అన్ని సామాజిక వర్గాలను కలుపుకుపోయారో అదే వ్యూహాన్ని మహారాష్ట్రలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సమస్య చిన్నదైనా పెద్దదైనా దాన్ని సాల్వ్ చేస్తున్నారు మరాఠా ప్రజల మనసు దోచుకోవాలనే స్టైల్లో ముందుకు వెళ్తుంది బీజేపీ